ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిది వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురువై నమో ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వాళ్ళకి గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే గురువు మే అంటే ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మేషరాశిలో సంచారం మే ఒకటో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వృషభ రాశిలో సంచారం కృత్తికా నక్షత్రం ఎన్నో పాదంలో అడుగుపెట్టడం రాహుకేతులు రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోను కుంభరాశిలో శని సంచారం రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉండటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు మారేటప్పుడు మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి ఈ సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఫలితాలు అని చూస్తే మే ఒకటో తారీఖు వరకు కూడా నవమస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఫలితాలు ఉండటం ధనపరంగా ఇబ్బందులు లేకుండటం ధనపరంగా అన్నీ కూడా విజయం సాధించే అవకాశం బాగా ఉండటం ప్రతి పనిలో కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం కావటం అలానే దశమ స్థానంలో గురువు వస్తే కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం అంటే మనం ఏదైతే కార్యక్రమం చేయాలనుకుంటామో ఆ కార్యక్రమం అంతా కూడా ఫలవంతం కావటం అంటే పరిపుష్టి కావటం అని అంటారు అంటే కంప్లీట్ కావటం అంటే వృత్తిపరంగా ఏదైతే మనం చేయాలనుకున్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేయాల్సిన వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పరిచే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఏదైతే మీరు ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్లో రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అనుకూలతను సాధించే అవకాశం ఉంటుంది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం మనం ఏదైతే కొన్ని కోరికలతోటి జీవితాన్ని నడుపుతున్నామో ఆ కోరికలన్నీ కూడా సఫలీకృతం కావటం ప్రతి పనిలో కూడా యాదృచ్ఛికంగా అనుకోని ప సంఘటన జరగటం అనుకోని ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం అంటే ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా లోతుగా ఇండప్తుగా ఆలోచన చేసి జీవితాన్ని ఇప్పుడు కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రతిది కూడా విషయంలో జీవితంలో పాలు కాకుండా నెగ్లెక్ట్ చేసుకోకుండా అంటే జీవితాన్ని జోగ్గా చేసుకోకుండా జీవితాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి అంటే కృషితోటి ముందుకు వెళ్ళాలి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక పరంగా కూడా బాగుండాలి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఈ సింహరాశికి రెండవ స్థానంలో కేతు యొక్క సచారం కుటుంబ పరంగా కొంత చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఏదో కొన్ని విషయాలన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కొన్ని చిక్కులు ఉంటాయి భార్యాభర్తల యొక్క సమస్యలు అవన్నీ కూడా భూతర్థం పెట్టి చూసుకోకుండా ఎంతవరకు భార్య చెప్పిన మాట భర్త వినటం భర్త చెప్పిన మాట భార్య వినటం ఇగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించటం ముందుకు వెళ్ళటం జరగాలి అలా ముందుకు వెళితేనే మన జీవితం అనేది సఫలీకృతమయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అనవసరమైన వివాదాలు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి లాంటి నిర్మాణాత్మకంగా పోషించుకొని ముందుకు వెళ్ళాలి అంటే జీవితాన్ని అలా మలుపు తిప్పుకొని ముందుకు వెళ్ళాలి అలానే ధనపరంగా కొంత ఖర్చయ్యే మాట వాస్తవం ఖర్చు అయినా కూడా అవి శుభ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు అవుతాయి కాబట్టి వేస్టేజ్ ఖర్చు ఉండే అవకాశం లేదు ఇక్కడ అలానే ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ఏడవ స్థానంలో శని యొక్క సంచారం ఏడవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆరోగ్య పట్ల కొంత శ్రద్ధ పెట్టాలి అశ్రద్ధ లేకుండా ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అలానే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కొంత ఇబ్బందులు గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు గ్యాస్ స్టబులకు సంబంధించిన విషయాలు అజీర్తి అలానే అబ్డామన్ సంబంధించిన విషయాల్లో కొంత శ్రద్ధగా ఉండి అకాల భోజనం చేయకుండా సరైన సమయంలో భోజనం చేసి ముందుకు వెళ్ళాలి ప్రయత్న లోపం లేకుండా చేసిన ప్రతి పని కూడా అనుకూలంగా ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అలానే విద్యార్థులు కూడా కొంత మే ఒకటో తారీఖు నుంచి కూడా చదువు మీద శ్రద్ధ పెడతారు అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు అధికంగా శ్రద్ధ పెట్టాల్సిందే మే ఒకటో తారీఖు నుంచి బాగుంటుంది కానీ మే ఒకటి బిఫోర్ జనవరి నుంచి మే వరకు కూడా కొంత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి వేరే వ్యాపకాల మీదకు వెళ్లకుండా చదువు మీద అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఒక భద్రతాభావం అనేది చాలా ముఖ్యం ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళటం చాలా ఏదైతే జూపిటర్ ప్లానెట్ అనేది మనకి ఫైనాన్షియల్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ నైన్త్ ప్లేస్ కానీ లెవెంత్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ ఫిఫ్త్ ప్లేస్ కానీ సంబంధించిన లాట్ కాబట్టి ధనకారకుడు కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే ధనస్థానంలో శుక్రుడు భోగభాగ్యాన్ని ఇస్తాడు ఆ ధనస్థానంలోకి గురువు వచ్చాడు కాబట్టి మీరు డబ్బును కూడా ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది నేర్చుకోండి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు నూతన ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అధికంగా వెచ్చించకుండా ప్రతి ప్రయత్నంలో కూడా షేర్ మార్కెట్ కానీ ట్రేడ్ మార్కెట్లో ట్రేడ్ దానిలో కానీ అతిగా డబ్బులు పెట్టకుండా ఏ వ్యాపారంలో కూడా అతిగా డబ్బులు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళటం చాలా మంచిది ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఈ రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలనేవి ఉంటాయి కానీ శని సంవత్సరం పొటూన కూడా మీ జాతకంలో ఏడో ఇంట్లో నివసిస్తాడు కాబట్టి వైవాహిక జీవితాన్ని బలపరచటం అలానే మీ భాగస్వామ్యతో కొంత అనుకూలంగా శ్రద్ధగా ఉండటం ఇగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసేసి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులతోటి మీరు ముందుకు వెళ్ళటం అంటే వ్యాపార రంగంలో చ మంచి పర్ఫెక్ట్ వ్యక్తులతోనే మనం ముందుకు వెళ్ళాలి అంటే మానసిక స్థితి లేని వ్యక్తులతోటి ఎప్పుడూ కూడా మనం వెళ్ళకూడదు కాబట్టి వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా సుదీర్ఘంగా ప్రయాణాలు చేసే అవకాశం వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా మరి అంతర్జాతీయ ప్రమాణానికి ప్రయాణానికి కూడా అవకాశం కూడా ఉండవచ్చు అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి మరి మంచిగా అనుకూలంగా ఉండటం వల్ల నిర్ణయాత్మకమైన విషయాలు తీసుకోవటం అలానే మే ఒకటో తారీఖు నుంచి కూడా బృహస్పతి పదవ స్థానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పరంగంలో ఉండటం అలానే మీ తండ్రితో కలిసి సంబంధాలు మెరుగుపరుచుకోవటం అలానే వృత్తి ప్రయత్నాలన్నీ కూడా ఏదైతే మీరు ప్రొఫెషన్ చేస్తున్నారో వృత్తి ప్రయత్నాలు కూడా మధ్య పరస్పర చర్యలు పరస్పర అవగాహన వృత్తి పట్ల అనుకూలంగా ఉండటం ఆరోగ్యం పట్ల కొంత రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నా శ్రద్ధ పెట్టడం అలానే ప్రతి పనిలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ప్రేమ జీవితంలో కూడా కొంత ఆటంకాలు ఎదురవుతాయి ఎందుకంటే ఈ సంవత్సరం కొంత కొంత మధ్య భాగంలో ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం మరి కుజుడు కూడా ఉండటం వల్ల ప్రేమ జీవితంలో కూడా ఆటంకాలు వ్యక్తం అవుతాయి అలానే క్రమక్రమంగా మీరు జీవితంలో సామర్థ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలానే విజయబాటలో ఉండే అవకాశంలో విద్యార్థులు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయంలో మునిగిపోవటం సంవత్సరానంతా కూడా సంవత్సరం అంతా కూడా మునిగిపోతారు వ్యాపారం మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం అలానే విద్యాపరమైన అంతరాయాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సామర్థ్యాన్ని కూడా వీళ్ళు మెరుగుపరుచుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలమైన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఒకటి ఉంటుంది అలానే వైవాహిక జీవితం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది జీవిత భాగస్వామ్యత కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి మంచి గౌరవంతో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధగా ఉంచడం శారీరకంగా ఉండే రుగ్మతలు ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు వెళ్తే మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని మనం ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది దానిలో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఆరోగ్యానికి శరీరం శరీరం సహకరించడానికి శరీరే జర్జరిభూతే వ్యాధిగ్రస్తే కలయబ్రం ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణారి మంత్రాన్ని అలానే సూర్యుడు యొక్క నమస్కారాలు సూర్యుడి యొక్క ఆరాధన అలానే ఆదిత్యాయుజ్ఞే సహస్రమూర్త ఇది తన్నో సూర్యప్రచోదయాతు ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణ ఇది తన్నో సూర్యప్రచోదయాత్ అనే మంత్రాన్ని దానితో పాటు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అలానే పరాశ్వ శృంకాసం తారకాగ్రహమస్ రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ గీతం ప్రణమామ్యం అనే మంత్రాన్ని గణపతిని గరికతో ఆరాధన చేయటం వల్ల మీకు విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం లభించాలని ఆశిస్తూ సర్వే జనా